కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం గత నెలలో హూబ్లీలో మనం కలుసుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించింది మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది అభోస్తులైనటువంటి పేతురు తన జీవితము ఎలా మార్పు చెందింది అనేటువంటి ఒక విషయాన్ని పరిశీలన చేశాం వాస్తవంగా మనం చూసినప్పుడు పేతురు ఒక జాలరీ చేపలు పట్టేటువంటి ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు అతన్ని పిలిచినప్పుడు హఠాత్తుగా అతడు వచ్చేసాడు అని అనుకుంటూ ఉంటారు లూకా సువార్త ఐదో అధ్యాయం చదివేటప్పుడు కానీ హఠాత్తుగా ఆయన రావటం జరగలేదు దానికి ముందుగానే యోహాన్ సువార్త మనం గమనించేటప్పుడు ఒకటో అధ్యాయాన్ని మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు బాప్తీసం పొందిన తర్వాత అతడు వెళ్తూ ఉన్నప్పుడు బాప్తీసం ఇచ్చేటువంటి యోహాన్ను అతని దగ్గర ఉన్నటువంటి శిష్యులు వీళ్ళు ఆయన క్రీస్తు ప్రభువుని చూసి లోకపాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని తెలియజేసాడు వ్యవహాన్సు వార్త ఒకటవ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము మరునాడు యోహాన్నో మరునాడు యోహాన్ను యేసు తన రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి తెలియజేశాడు ముప్పై ఐదు వచ్చినలో మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అని అన్నాడు మరునాడు మరునాడు అన్నటువంటి మాట నిలుచున్నప్పుడు ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి అన్నప్పుడు ముప్పై ఏడో వచ్చిన అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి అని చెప్పేసి అంటూ ఉంటాడు వారు యేసును వెంబడిస్తుంటే మీరేం వెదుగుతున్నారు అని ఆయన అడిగితే రబీ నువ్వెక్కడ కాపురం ఉన్నావు అని వాళ్ళు అడిగారు వచ్చి చూడండి అని చెప్పేసి అన్నప్పుడు నలభై వచ్చినము యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరులో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రయ ఈయన వెళ్ళి తన సహోదరుడైనటువంటి పేతుడికి చెప్తూ ఉంటాడు నలభై ఒకటో వచ్చినము ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీని కనుగొంటిమని అతనితో చెప్పి యేసునుద్దకు అతను తోడుకొని వచ్చాను అంటే లోకాసు వార్తలో మొట్టమొదట చూసినప్పుడే నీ ధోనిని కొంచెం లోతుకు నడిపించు అని ఆయన అదే మొట్టమొదటి వారి పరిచయం కాదు మొట్టమొదటి పరిచయం ఎట్లా జరిగింది అంటే అతని సహోదరుడైన ఆంధ్రయొ వచ్చి మెస్సీని కనుగొన్నాము అంటే యేసును ఒక మెస్సీగా గుర్తించి వెళ్ళి తన సహోదరుడైన సీమోను పిలుచుకొని వచ్చాడు సీమోని పిలుచుకొని వచ్చినప్పుడు యేసు ఆయన్ని చూసి నలభై రెండో వచ్చినమో యేసునకు అతను తోడుకొని వచ్చాను మెస్సే అనే మాటకు అభిషిక్తుడని అర్థమో ఏసు అతని వైపు చూచి నీవు యోహాన్ను సీమోను నీవు కేఫానబడదు అని చెప్పాను కేఫాన్ మాటకు అర్థము మనం గమనించాం అనే మాటకు అర్థము వాస్తవంగా పేతురు స్వభావానికి క్రీస్తు ప్రభు చెప్పినటువంటి పేరుకు సంబంధమే లేదు ఎందుకంటే పేతురు చాలా దుడుకు స్వభావం కానీ క్రీస్తు ప్రభువు నువ్వు రాయి అనబడతావు అని చెప్పేసి అన్నాడు రాయి అనేటువంటిదే ఎప్పుడు నిలకడికి గుర్తు కానీ పేతురు స్వభావం నిలకడగా ఉండే స్వభావం కాదు కానీ క్రీస్తు ప్రభు నువ్వు రాయి అనబడతావు అవును నిజంగానే ప్రస్తుతానికి పేతురు అలాగే లేడేమో కానీ ఆ తరువాత పేతురు క్రీస్తు ప్రభుతో తిరిగినటువంటి ఆ యొక్క ప్రయాణాల్లో క్రీస్తు ప్రభుతో జీవించినటువంటి గడిపినటువంటి ఆ సమయంలో అతడు చాలా మారాడు ఆ తర్వాత మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత కమ మనం చూసేటువంటి పేతురు పూర్తిగా వేరు మొట్టమొదటి మీరు సువార్తల్లో చూసేటువంటి పేతురు వేరు అబోస్తులు కార్యగ్రంథంలో చూసేటువంటి పేతురు వేరు మూడవది పత్రికల్లో చూసేటువంటి పేతురు వేరు అంటే వేరు వేరు అంటే వేరే పేతురు కాదు అక్కడో పేతురు ఇక్కడో పేతురు ఉన్నాడని కాదు అంటే అతని స్వభావం పూర్తిగా మారిపోయింది ఏం మారింది అని అడుగుతారు ఏం మారింది అంటే మీరు సువార్తలు గమనించేటప్పుడు అక్కడ క్రీస్తు దగ్గర నేర్చుకుంటున్నటువంటి పేతురు అబోస్తుల కార్యగ్రంథం గమనించేటప్పుడు నాయకుడిగా క్రీస్తు కొరకు పనిచేస్తున్నటువంటి పేతురు పత్రికలు రాసేటప్పుడు పరిపక్వత కలిగి క్రీస్తు సంఘములో పరిచర్య చేస్తున్నటువంటి పేతురు అంటే నాయకుడి కంటే పరిచర్య చేయటం ఎక్కువ అని అంటారు అవును చాలా ఎక్కువే మీరు గమనించినప్పుడు నాయకత్వం అనగానే మీరు క్రీస్తుని కూడా చూడండి క్రీస్తు నాయకత్వం ఎట్లా ఉంది అంటే ఒకరితో చేయించుకునే నాయకత్వం కాదు తాను లేచి పరిచర్య చేసేటువంటి నాయకత్వం ఇప్పుడు లీడర్షిప్లోకి రాగానే వెంటనే మనకు అది అబ్బదు ఎప్పుడు అబ్బుతుంది ఇప్పుడు వాస్తవంగా పెద్దవాళ్ళు వస్తే తీసి కుర్చీ చేసి కూర్చోమంటారు కానీ పెద్దవాళ్ళు వచ్చి కుర్చీ చేసి కూర్చోమని అంటారా ఎదుటి వాళ్ళని అంటారా పెద్దవాళ్ళు వస్తే వీళ్ళు వాళ్ళకి పరిచర్య చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి పరిచర్య చేయటం చూస్తూ ఉంటారా లోకంలో చూడరు కనీసం క్రైస్తవ్యంలో క్రైస్తవ్యంలో కూడా అలాగనే జరుగుతూ ఉందా ప్రస్తుతం లీడర్స్ అన్నటువంటి వాళ్ళు పరిచయం చేసే స్థితిలో ఉన్నారా లేరు క్రీస్తు ప్రభు లోకం ఎట్లా ఉండాలి అదే విధంగా తన దగ్గర ఎట్లా ఉండాలి అనేటువంటిది పదే పదే చెప్తూనే ఉంటాడు మతేశ్వార్త మనం గమనించినప్పుడు దేవుని రీతిగా తెలియజేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా వాళ్ళకు నాయకత్వాన్ని గురించినటువంటి ఒక పోటీ అంటే లోకంలో ఇవాళ్ళకి కూడా ఉందనుకోండి నాయకత్వాన్ని గురించినటువంటి ఒక పోటీ ఎప్పుడు కూడా ఉంటుంది ఉంటే ఇరవయో అధ్యాయము గత నెలలో కూడా మనం గమనించాం ఇరవయో అధ్యాయము ఇరవయో అధ్యాయము ఇరవయో వచ్చినాము అప్పుడు జపదే కుమార్ల తల్లి తన కుమారుల తో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకని నీ రాజ్యం ముందు ఈయన ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపు ఒకడు నీ ఎడవ వైపు కూర్చుండ సెలవు ఆయనతో అనేను నీ రాజ్యంలో అయ్యా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా ఇద్దరు కొడుకులు నీ దగ్గరే ట్రైనింగ్లో ఉన్నారు అంటే ట్రైనింగ్ అంటే వెంబడిస్తూ ఉన్నారు శిష్యులుగా మన భాషలో చెప్పాలంటే ట్రైనింగ్ ప్రస్తుత ప్రభు దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి మా ఇద్దరు పిల్లలు నీ దగ్గరే ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు పిల్లల్ని నువ్వు ఒకరినేమో కుడివైపు కూర్చోబెట్టుకో నీ రాజ్యంలో ఒకరినేమో ఎడం వైపు కూర్చోబెట్టుకో ఆ రెండు కుర్చీలు మా ఇద్దరు పిల్లలకే ఇచ్చాయి ఇంకెవరికి ఏం వద్దు అని ఆమె వచ్చి అడుగుతూ ఉంది వాస్తవంగా మీరు గమనించినప్పుడు వాళ్ళ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలని తల్లిదండ్రులకు ఉంటుంది గతంలో కూడా చెప్పాం మనం స్కూల్లో కూడా వెళ్ళి టీచర్తో మాట్లాడతాం కొంచెం మా అబ్బాయిని ముందు బెంచ్లో కూర్చోబెట్టండి మా అమ్మాయిని ముందు బెంచ్లో కూర్చోబెట్టండి మనం అడగవా అట్లా ఉండదా ఉంటుంది కదా మన పిల్లలు ముందు వేయించులో ఉండాలి బాగా చదువుకోవాలి అన్నింటిలో ఉండాలి దేవుని పని విషయంలో కూడా ఈ తల్లి కోరిక మంచిదే దేవుని పని విషయంలో నా బిడ్డలు ముందు ఉండాలి అని కానీ ఇది నాయకత్వం వారికి అర్థం కాలేదు ఏం కోరుకున్నారు క్రీస్తు ప్రభు చెప్పాడు ఇరవై రెండు అందుకు మీరేమి అడుగుతున్నారో అది మీరు మీకు తెలియదు నేను త్రాగబో ఉంది మీరు త్రాగలరా అడుగుతున్నారు మీరు తెలుసా మీకు తెలియదు ఆయన అంటున్నాడు నేను త్రాగబోయే గిన్నెలోంది మీరు త్రాగగలరా అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఏ గిన్నె ఏ ఉంది వాళ్ళకి అర్థం కాలేదు తాగటం అయితే మేము తాగుతాం అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారండి ఇరవై మూడో వచ్చినమో అని అడగగా వాళ్ళు త్రాగగలము అని రీ త్రాగటమేగా త్రాగటం అయితే ఎవరు తాగలేరు నేను తాగేది మీరు తాగుతారంటే అంటే మేము తాగుతాం ఇస్తే తాగుతాం ఇవాళ మనం కూడా అలానే అనుకుంటాం కానీ ఆ గిన్నె ఏమిటనేటువంటిది క్రీస్తు ప్రభు ఆయన సిలువకు వెళ్ళటానికి ముందు చేసినటువంటి ప్రార్థనలు అర్థమవుతూ ఉంటుంది తండ్రి అయితే ఈ పాత్ర నా యొద్ధ నుంచి తొలగించు ఏమిటి ఆ గిన్నె చాలామంది శ్రమలు అంటారు శ్రమలు మాత్రమే కాదు అది మరణం ఆయన శ్రమలు తొలగించు అనలేదు శ్రమలు లేకుండా చచ్చిపోయే భాగ్యం ఏమని లేవ అనలేదు ఆయన మరణము శ్రమలతో కూడిన మరణము అది ఆ పాత్రలోనే ఆయన త్రాగబోతూ ఉన్నాడు కాబట్టి లీడర్షిప్ అనేటువంటిది ఎలా వస్తుంది మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు నేను త్రాగే గిన్నెలోంది మీరు త్రాగలరా అంటే త్రాగలము ఈరోజు శ్రమలు దాటుకొని నేను లీడర్ని అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారు అసలు లీడర్ అయ్యేదే శ్రమలు లేకుండా ఉండటానికి చక్కగా కుర్చీలో కూర్చునే పని కదా లీడర్ అంటే ఫ్యాన్ కింద కూర్చునే పని కదా అందుకనే లీడర్ అవ్వాలని అనుకుంటూ ఉంటాం కానీ క్రైస్తవ్యం దానికి వ్యత్యాసమైనది ఇక్కడ క్రీస్తు ప్రభు అంటున్నాడు నేను త్రాగే గిన్నెలోంది మీరు త్రాగలరా అటు ఇటు కూర్చోబెట్టుకోమంటున్నావు త్రాగే ఉంది త్రాగలరు అంటే దాని ఏంటి లీడర్ అవ్వాలి అంటే దాన్ని ఆటుకొని రావాలి వాళ్ళు ఓమేం త్రాగలరు అని చెప్పేసి అన్నారు అంటే వాళ్ళకి అర్థం కాదు ఏ గిన్నె గురించి మాట్లాడుతున్నాడో ఏం త్రాగుతామని అన్నారో ఆయన క్రీస్తు ప్రభు అంటున్నాడు ఆయన మీరు నా గిన్నెలోనే త్రాగుదురు కానీ నా కుడి వైపు నా ఎడమవైపు కూర్చుని చోట నావశ్యంలో లేదు నా తండ్రి చేత ఎవరికి స్థిరపరచబడినో వారికి అది దొరికనని చెప్పాను అది నా చేతిలో లేదు మరి ఎవరి చేతిలో ఉంది నా తండ్రి ఎవరికైతే దాన్ని ఇస్తాడో సిద్ధపరుస్తాడో అది అవుతుంది లీడర్షిప్ ఎప్పుడు కూడా రికమెండేషన్ వల్ల రాదు అంటే లోకంలో వస్తుంది అది వేరే విషయంలో లంచాలు పెడితే కానీ దేవుని పనిలో లీడర్షిప్ ఎప్పుడు కూడా రికమెండేషన్తో రాదు ఒకవేళ అలాంటి ఒక తప్పైనటువంటి ఆలోచనలో కనుక ఉన్నట్లయితే వెంటనే దాన్ని మార్చుకోండి ఎందుకంటే లీడర్ అవ్వాలని ఉంటుంది మంచిదే కానీ లీడర్షిప్ ఎప్పుడు రికమెండేషన్తో రాదు మరి దేంతో వస్తుంది శ్రమలతో వస్తుంది శ్రమలు అనుభవించి దాన్ని నేర్చుకుంటే ఒక లీడర్ అవుతారు మీరు మన భారతదేశంలో కూడా చూడండి కానిస్టేబుల్కి రిక్రూట్మెంట్ ఉంటుంది ఎస్ఐకి రిక్రూట్మెంట్ ఉంటుంది తర్వాత సిఐ డిఎస్పి ఆ తర్వాత పైన ఉండేటువంటి పోస్టులన్నీ ఒకసారి ఒకరు అడిగారు ఎందుకు డైరెక్ట్గా నాకు పై పోస్ట్ ఇవ్వరు అని దానికి ఏం చదువుకోవాలని అప్పుడు ఎదుట అంటున్నాడు నువ్వు ఏం చదువుకున్నా అది ఎవరో చదువుతో పాటు అనుభవం ఉండాలి దానికని దానికి చదువు కాదు చదువుతో పాటు అనుభవం ఉండాలి మరొక రకంగా చెప్పాలంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ప్రమోషన్ అంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటే అప్పటిది దక్కుతుంది ఎప్పుడు కూడా లోకంలో కూడా నాయకత్వము నాయకత్వానికి వెళ్ళాలి అంటే ముందు వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకోవాలి రుజువు చేసుకున్నప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళటం సాధ్యపడుతుంది కానీ ఇక్కడ దేవుని పనిలో మరీ దురదృష్టకరం ఏంటంటే మీరు చూసినప్పుడు ఇవాళ రేపు సేవ అధ్వానంగా ఎందుకు తయారైపోతుంది అంటే అసలు నేర్చుకునేటువంటి పరిస్థితే లేదు నేర్చుకోకుండానే లీడర్స్ అయిపోతున్నారు కానిస్టేబుల్కి వచ్చి నేర్చుకోకుండానే పై పోస్టులకు వెళ్ళిపోతారా ఒక వ్యక్తిని నేను ఎవరితోనో మాట్లాడాను ఏదో ఒక జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయ్యాడు జాయిన్ అయితే రిటైర్ అయ్యేటప్పటికి ఎస్ఐగా రిటైర్ అవుతావా అని చెప్పేసి అడిగాను దాదాపుగా ఎస్ఐ కూడా దాటేస్తానండి అని అన్నాడు ఎంత లేదన్నా కానీ ఎస్ఐ కూడా దాటేస్తాను ఇంకా ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగుంటే ఏమైనా నేను పైకి కూడా వెళ్ళొచ్చేమో అని అన్నాడు అంటే ఒక వ్యక్తి వస్తే తెల్లారికల్లా అయిపోరు కానీ ఇవాళ సేవ ఎట్లుంది నాకు అంత అనుభవం లేదు నేను వెనుక్కుంటాను మీరు నడిపించండి అని అంటున్నారా ఎట్లయితే ఆ కుర్చీ కావాలి ఈ కుర్చీ కావాలని వాళ్ళు అడగకుండా వాళ్ళ అమ్మను పిలిపించి అడిగించారు వాస్తవంగా వాళ్ళ అమ్మను పిలిపించి పిలిపించి అడిగించింది వాళ్ళే అనేది తర్వాత మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒకవేళ వీళ్ళకి తెలియకుండా కనుక వాళ్ళ అమ్మడైతే అమ్మ నువ్వు ఊరుకు అట్లాంటిదంతా మాట్లాడబాకు తప్పది అనేవల్ల నేను త్రాగే గిన్నెలోని మీ కొడుకులు తాగలరా అమ్మ అంటే ఈలో పక్కన నుంచొని వాళ్ళు ఏమంటున్నారు లేదు ప్రభు మా అమ్మకి తెలియక మాట్లాడిందిలే సారీ నువ్వు అదేం పట్టించుకోవద్దు అనాల్సింది కదా అనకుండా వాళ్ళు ఏమంటున్నారండి త్రాగ్గలరా అని చెప్పేసి అంటే వారు త్రాగలము అని అడిగిందేమో అమ్మ ఇచ్చింది అంటే అందరూ కూడ పలుకొని మాట్లాడుకునే వచ్చారు చక్కగా ఇంటి దగ్గర అమ్మ మేము అడగటం బాగుండదులే నువ్వు పెద్ద అని నువ్వు వచ్చి అడుగు వెనకాల మేము ఉంటాము ఏదన్నా అయితే మేము కూడా బదిలీస్తామని మరి ఏం డిస్కషన్ జరిగిందో మనకైతే తెలియదు మొత్తం మాత్రము జరిగింది కానీ క్రీస్తు ప్రభుత్వం ఏం చేశాడు అది అట్లా వచ్చేది కాదు అది తండ్రి ఎవరికి సిద్ధపరుస్తాడో వారికి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఏమంటూ ఉన్నాడంటే ఇరవై నాలుగు తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరే ప్రశ్న ఎందుకు వాళ్ళిద్దరు వచ్చి ఏదో కుడివైపు ఎడంవైపు కుర్చీలు అడిగితే వీళ్ళకేంటి నొప్పి మధ్యలో మనం అంటూ ఉంటాం కదా మీకేంటి నొప్పి అని వాళ్ళు ఏదో అడిగారు అనుకోండి వాళ్ళ అమ్మను పిలిపించుకొని వీళ్ళకేంటి ఇబ్బంది ఏమిటి ఇబ్బంది అంటే ఆ కుర్చీల కొరకే వీళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఏంటది ఏంటది మీ అమ్మని పిలిపించి అడిగితే ఇచ్చేస్తారా అయినా కానీ అమ్మని పిలిపించి అడిగించేదా మాకు లేరా అమ్మలు మేము రప్పించి మేము అడిగించలేమా అట్లాగా వచ్చేది మరి ఏమి వాళ్ళు కోపడ్డారో తెలియలేదు కానీ ఇక్కడ అని రాశారు ఏ విధంగా కోపడ్డారో కానీ మాత్రం రాయలేదు అది ఎంతమంది కోపడ్డారట తక్కిన పది మంది శిష్యులు అంటే ఈ కుర్చీల పోరాటంలో లేని వాళ్ళు ఎవరు పన్నెండు మందిలో లేని వాళ్ళు ఎవరు ఆల్రెడీ ఇద్దరేమో అమ్మను పిలిపించి అడిగించారు మిగిలిన పది మంది కోప్పవంటి అపోనెంట్స్లో మిగిలిన పది మంది ఉన్నారు అంటే అందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు దాన్ని ఈరోజు చెప్పరు కానీ మనలో కూడా అందరూ ఎదురు చూస్తూనే ఉంటారు పన్నెండు మందిలో ఇద్దరు అటు పది టూ ఇంకెంతమంది మిగిలారంటే ఎవరు లేరు అందరు ఎదురు చూస్తున్నారు మనలో కూడా అందరు ఎదురు చూస్తారు కొందరు బయటపడతారు కొందరు బయటపడరు అంతే కొందరు అవకాశం ఇస్తే చేస్తామంటారు కొందరు ఏమో నవ్వు ఒక నవ్వు నవ్వుతూ ఉంటారు అడిగినప్పుడు బయటపడరు అంతే కానీ అందరికీ ఉంటుంది మంచిది అది ఎప్పుడు కూడా దేవుని పనిలో మనం ముందుండాలి అని కోరుకోవటం మంచిది కాకపోతే ఇక్కడ ఏమిటి అంటే దానికి నేను ఎలా సిద్ధపడాలి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఒకసారి ఒక యవనోస్తుడితో మాట్లాడుతూ ఉంటే నువ్వేమవుతావు అంటే నేను ఆర్మీలోకి వెళ్ళాలని ఉంది అంటున్నాడు ఆర్మీలోకి వెళ్ళాలని ఉంది ఇంత పొట్ట ఉంది నువ్వా అంటే అవును అంకులు ఆర్మీలోకి అంటున్నాడు నీ వల్ల ఎందుకు అన్నాడు ఎందుకంటే ఆర్మీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే తెలియదు అంకులు అన్నాడు అది తెలియదు కాబట్టి వెళ్ళాలనుకుంటున్నాం ముందు తెలుసుకో అన్నాను ఆర్మీలోకి వెళ్ళాలంటే సెలక్షన్ ఉంటుంది అందులో పరిగెత్తాలి అంటే పాపం మా అబ్బాయికి తెలియదు అంటే ఒక్కోసారి సైన్యంలో వెళ్ళాలి పోలీసు వెళ్ళాలి ఇట్లా ఉంటుంది కదా కాబట్టి మనం వాళ్ళకి చెప్పామనుకోండి ఆర్మీలోకి వెళ్ళాలంటే నీకు రన్నింగ్ కాంపిటీషన్ ఉంటుంది దానికి నువ్వు పరిగెత్తాల్సి ఉంటుంది నువ్వు కానిస్టేబుల్కి అయితే ఒకలాగా ఉంటుంది రన్నింగ్ ఒకవేళ ఆర్మీలోకి వెళ్తే ఒకలాగా ఉంటుంది నువ్వు ఎంతసేపట్లో ఎంత పరిగెత్తాలి అనేటువంటిది చూసుకుంటూ నువ్వు దాన్ని రీచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది బాడీలో ఇంత ఫ్యాట్ లెవెల్స్ ఉన్నప్పుడు మనం పరిగెత్తలేము ఈవెన్ నడిస్తేనే ఆయాసం వస్తుంది మీకు ఒకసారి తెలుస్తుంటుంది విజయవాడలో ఇలాగనే కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సెలక్షన్ జరిగేటప్పుడు మంచి ఎండాకాలం పెట్టారు ఎందుకో తెలియదు వాళ్ళు పాపం పరిగెత్తి 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 ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు న్యూస్ కూడా పడింది అప్పుడు కారణం ఏమిటి అంటే పరిగెత్తేటప్పుడు మన లోపల ఉన్నటువంటి నీరు స్వెట్ బయటకు వచ్చేస్తుంది ఎప్పుడైతే శరీరంలో ఉన్నటువంటి చెమట నీరు బయటకు వచ్చేసిందో హార్ట్ బీట్ పెరిగిపోతుంది నీరు కావాలి దానికి అందుకనే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా డబ్బాలో పెట్టుకొని తాగుతారు అదేం దాహానికి తాగేది కాదు నాకేం దాహం అవట్లేదు అంటాడు ఒక ఆయన అది దాహానికి తాగేది కాదు నీరు బయటకు వచ్చినప్పుడు గుండె వేడి గుండె వేగం పెరుగుతుంది కాబట్టి వేగాన్ని నియంత్రించడానికి మనం ఎట్లాగైతే ఇంజిన్స్కి లూబ్రికెంట్ పోస్తామో నీరు పోస్తూ ఉండాలి కాబట్టి ఆ నీరు కనుక పోయలేదనుకోండి గుండె ఆగిపోతుంది కూడా వేగం పెరిగిపోయి అంటే మనం ఏమి తెలియజేస్తున్నామంటే లోకంలో కూడా ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అంటే తమ్మును తాము సిద్ధపరచుకుంటూ ఉంటారు ఒకవేళ తెలియకపోయినా నేర్చుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ కూడా దేవుని పనిలో ఒక నాయకుడిగా మనం రావాలి అంటే నేను ఎట్లా తయారవ్వాలి ఆ ఇంత లావు ఉండి పాపం ఆయనకు తెలియదు నేను ఆర్మీ వెళ్తానంటే అవుతుందా ఈరోజు మనం కూడా నేను లీడర్ అవ్వాలంటే అవ్వదు ఎందుకు అవ్వదు మనల్ని మనం రెడీ చేసుకోవాలి ఎట్లా రెడీ చేసుకోవాలి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడంటే ఇరవై నాలుగు వచ్చినమో తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోప్పటిది క్రీస్తు ప్రభు లీడర్ అక్కడ ఉన్నాడు వాళ్ళమ్మ వచ్చి మాట్లాడింది మొత్తానికి ఈ సందర్భంలో ఎంతమంది ఉన్నారు అని గనక మనం గమనిస్తే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది వాళ్ళ అమ్మ వచ్చిందంటే ఆమె ఉంది ఇద్దరు కొడుకులు వచ్చారు ఇద్దరు ఉన్నారు పది మంది కోపడ్డారు పది మంది ఉన్నారు అసలు వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడింది క్రీస్తుతో కాబట్టి ఆ సందర్భంలో ఎవరు ఎవరున్నారంటే క్రీస్తు ఉన్నాడు పన్నెండు మంది ఉన్నారు దాంతోపాటు ఒక స్త్రీ ఉంది ఇంకెవరన్నా ఉన్నారేమో తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు ఏం జరుగుతుంది ఆ స్థలంలో అంటే ఆమె వచ్చి అడిగింది క్రీస్తు ప్రభు అది అవదమ్మా అది తండ్రి ఎవరికి సిద్ధపరుస్తాడో వాళ్ళకి అని చెప్పేశాడు ఆమె క్రీస్తు ప్రభు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ చెప్పలేదు కానీ ఈ ఇద్దరితో పది మంది గొడవ పడుతున్నారు ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది దేని గురించినటువంటి ఘర్షణ లీడర్షిప్ కుర్చీని గుర్చినటువంటి ఘర్షణ ఇక ఇప్పుడు నాయకుడు జోక్యం చేసుకొని దానికి పులి స్టాప్ పెట్టకపోతే ఆగదు అంతే కదా ఇక ఈ లోపు ఈయన ఏ ఆగండి ఆగండి ఏంటిది అన్నాడా అనలేదు ఏం చెప్పాడు ఆయన మంచిదే కోరుకుంటున్నారు మంచిదే ఇక ఇప్పుడు ఆయన అందరికీ నాయకత్వం కావాలనేటువంటిది అందరూ కోరుకుంటున్నారు కదా తర్వాత వచ్చినమో ఇరవై ఐదు గనుక గనుక యేసు తన యుద్ధకు వారిని పిలిచి గనుక యేసు దేనికి గనుక వాళ్ళందరూ కోరుకుంటున్నారు గనుక కోరిక ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు గనుక అంతవరకు వెళ్ళిపోయింది కనుక ఇక ఇది ఇట్లా కాదని చెప్పేసి గనుక ఏసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వము చేదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారులు అధికారము చేదురనియు మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండాలి మీలో ఎవడు ప్రముఖుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండాలి అన్ని జనుల్లో అయితే ఏం జరుగుతుందంటే అధికారులు వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తూ ఉంటారు గొప్పవాళ్ళు అధికారం చేస్తూ ఉంటారు అన్ని జనుల్లో అయితే కానీ మీలో అలా ఉండకూడదు ఎవడు గొప్పవాడై ఉండకూరుతాడో వారు పరిచారుకులయి ఉండాలి ఇప్పుడు మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి పరిచయ చేయాలి అంతే కదా ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు దాసుడై ఉండాలి ఎవడైతే గొప్పవాడుగా ఉండాలని అనుకుంటాడో ఏం చేస్తే గొప్పవాళ్ళు అవుతాడు చేయించుకుంటే గొప్ప వాళ్ళు అవుతారా చేస్తే గొప్ప వాళ్ళు అవుతారా సరే ప్రశ్న గొప్పవాళ్ళు అవ్వాలి అని లేని వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు అవ్వాలి అనే కోరిక లేని వాళ్ళు ఎవరు ఎవరైనా ఉంటారా నేను గొప్పగా ఉండాలి నేను గొప్పగా ఉండాలని అందరికీ ఉంటుంది కదా ఏం చేస్తే గొప్ప అవుతాం చేయించుకుంటే గొప్ప వాళ్ళమా చేస్తే గొప్ప వాళ్ళమా ప్రశ్న మనం ఏం చేస్తున్నాం అసలు గొప్పవాళ్ళు అవ్వటానికి మన మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి బండారుగూడెంలో నిన్న రాత్రి జరిగింది నిన్న రాత్రి జరిగింది ఏవో భోజనాల కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ ఏదో లైట్ల కార్యక్రమాలు ఉన్నాయి ఆడియో సిస్టమ్ కార్యక్రమాలు ఉన్నాయి ఇదేమి పురుషులకి మాత్రమే ఈ కుర్చీలు గొడవల్లో మేము లేం కదా అని స్త్రీలు అనుకోవద్దు స్త్రీలకు కూడా ఉంటుంది గొప్పవాళ్ళుగా ఉండాలని కాబట్టి ఇందులో ఉంది పన్నెండు మంది పురుషులే కదా ఇది పురుషులకు సంబంధించిన మ్యాటర్ అని అనుకుంటారేమో నాయకత్వంలో స్త్రీలు కూడా ఉంటూ ఉంటారు కాబట్టి ఈ మీటింగ్లో మనం గొప్పవాళ్ళుగా ఉండాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఎక్కడైనా గొప్పవాళ్ళుగా ఉండాలి దేవుని పనిలో అనిపిస్తూ ఉంటుంది ఏం చేస్తే గొప్పవాళ్ళం అవుతామంటే క్రీస్తు ప్రభు చెప్పాడు చేయించుకుంటే గొప్పవాళ్ళు కాదు చేస్తే గొప్పవాళ్ళు మరి మనం ఏం చేస్తున్నాం ఒక ఆయన అంటున్నాడు పొద్దున్నే టిఫిన్ చేస్తాను అంకుల్ మధ్యాహ్నం భోజనం చేస్తాను మళ్ళీ రాత్రికి అమ్మ భోజనం పెట్టిద్ది భోజనం చేస్తాను ఈ మధ్యలో ఏం చేస్తావు బాబు అంటే ఏదన్నా స్నాక్స్ ఇస్తే వాటిల్ని తినిపెడతాం అంతే కదా ఏం చేస్తారు అంటే పొద్దుట నుంచి నిజంగా కొన్ని నెలలో అలాగ తినిపెట్టి 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 అమ్మ ఇచ్చేదంతా కూడా తిని పాపం వాళ్ళు ఏం తింత అవుతూ ఉంటారు ఒకసారి ఒక అబ్బాయి అంటున్నాడు నేను ఇలా అవ్వటానికి మా అమ్మ నాన్న ప్రేమే కారణం అని అన్నీ రెండు రెండు ఇస్తారంట వద్దు చాలంటే తిన్నాయా మా అయ్యిగా తిను మా అమ్మగా తిను ఇది ఒక్కటి తిను ఇదేమో అమ్మ కోసం తిను ఇదేమో నాన్న కోసం నా కోసం తిను అని ఇలా తినిపించి తినిపించి నన్ను ఇలా చేస్తారని వాస్తవంగా ఒకవేళ మనకి కూడా మీటింగ్స్ అంటే ప్రధానం ఏంటంటే భోజనాలు చూస్తూ ఉంటారు చాలా చోట్ల కూడా ఇప్పుడు కూడా ఏంటి ఇంకా భోజనం టైం అయితే అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు ఉంటారేమో బయటికి చెప్పకపోయినా సరే అది రెగ్యులర్గా జరిగేది కానీ ఇక్కడ మనం ఏమి ఆలోచన చేస్తున్నామంటే నాయకులుగా అవ్వాలి అంటే మనము చేయించుకోవటం కాదు మనం చేయాలి అసలు మనం ఏం చేస్తున్నాం అసలు నేను ఏం చేయగలను అని ఎప్పుడైనా సరే మన ఎబిలిటీని గురించి మనం ఆలోచన చేసామా నేనేం చేయగలను నాలో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి అసలు ఒక మీటింగ్ జరుగుతుంది మీటింగ్ జరుగుతుంటే అందరూ పాడలేరు మైక్ ఇస్తే ఎందుకు పాడలేరు అంటున్నాడు ఒక ఆయన మైక్ ఇచ్చి చూసినప్పుడు అర్థమైద్ది ఎందుకు పాడలేరు కొందరు పాటలను కూడా చదువుతారు ఒకసారి నేను చెప్పాను అది చదివితే పద్యం అయింది కానీ పాట అవ్వదు అని పద్యం కూడా అవ్వదు పద్యం కూడా లాగం రాగం బాగా లాగాల్సి ఉంటుంది అది కూడా అవదు వాస్తవంగా ఇవాళ మనం చేసేది అదే కీర్తనలో గ్రంథం అంతా కూడా కీర్తనలు అవి కానీ కీర్తనలు మనం ఏం చేస్తాం చదువుతాం కీర్తనలు ఎలాగైతే చదువుతామో మన పాటల పుస్తకాలు కూడా కొంతమంది పాటే పాడాలని అనుకుంటారు కానీ పాఠను చదువుతూ ఉంటారు కానీ అట్లా చదవకూడదు అందరూ పాడలేరు అందరూ ప్రార్థన చేయలేరు అందరూ నడిపించలేరు అందరూ వాక్యాన్ని కూడా ప్రకటించలేరు ఒక్కోసారి మన లోపల చాలా నాలెడ్జ్ ఉంటుంది ఒకసారి నేను ఒక సహోదరుతో అన్నాను నీకు ఇంత నాలెడ్జ్ ఉంది మరి ప్రసంగానికి ఎక్కితే ఎందుకు చెప్పు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజెంటేషన్ మిస్ అయిపోయింది అన్న అంటున్నాడు కింద అయితే బాగా చెప్పగలను అప్పుడు నువ్వు ప్రసంగానికి పైకి ఎక్కకుండా కింద ఉండే మైక్ తీసుకొని చెప్పొచ్చు కంటే ఇక్కడ మైక్ తీసుకున్నా అంతే అయిద్దట ఒకసారి చూడండి అంటే ప్రజెంటేషన్ అనేటువంటిది కూడా అది గాడ్ గివ్ గిఫ్ట్ అది దేవుడు మనకి ఇవ్వాలి కాబట్టి మనం దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి ఆయన కృపతో సంపాదించవలసినటువంటిదే కొంతమంది చూడండి వాళ్ళ దగ్గర ఉన్నది కొద్ది కంటెంట్ అయినా ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా చెప్తారు ఒకసారి సంవత్సరం తర్వాత వాళ్ళ ముఖం చూస్తే కూడా అప్పుడు మీటింగ్కి వచ్చినప్పుడు మీరు అది చెప్పారు కదా పలానా అంశం గురించి అని అంటూ ఉంటారు అట్లా నాటుకొని పోతూ ఉంటుంది కాబట్టి ఒక పాట కావచ్చు ఒక ప్రార్థన కావచ్చు ఒక ఇది ఏదైనా కూడా కావచ్చు అది అందరూ చేయలేరు అదే విధంగా పరిచర్య విషయం కూడా వెనకాల భోజనాలు జరుగుతూ ఉన్నాయి వండుతూ ఉన్నారు అందరూ చేయగలరా అంటే ఎవరింట్లో వాళ్ళు చేస్తారు అది వేరే విషయం అక్కడంటే చెడిపోయినా ఎవరు అడగరు బాగున్నా బాగలేకపోయినా ఎవరు అడగరు ఇలాంటి పెద్ద భోజనాలు అనుకోండి ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే ఎవరికైతే బాగా అవ్వచ్చో వాళ్ళకే ఇస్తూ ఉంటాం అయితే నేను చెప్పేది ఏంటంటే మనం పరిచర్య చేస్తే గొప్పవాళ్ళం అవుతాం పరిచర్య చేస్తే గొప్పవాళ్ళం అవుతామంటే అసలు నేను ఏం చేయగలను ఏం చేయగలను అనేది నాకు తెలియాలి కదా ఒకసారి ఇలాగనే మీటింగ్లో వాళ్ళకు కూడా అందరూ కూరగాయలు కోస్తుంటే కొయ్యాలనిపించిందేమో నేను కోస్తానని కూర్చొని రెండు నిమిషాలు కూడా కాకముందే వేలు కోసుకున్నారు ఇదేంటి అంటే ఇంట్లో కత్తిపేటతో కోస్తా ఇక్కడ కత్తి చాకుతో కదా నాకు రాలేదు అన్నారు ఆ సిస్టరు మరి రానప్పుడు చెప్పాలి కదా మీరందరూ కోస్తుంటే నాకు కూడా కొయ్యాలనిపించింది మీకు కూడా కొయ్యాలనిపించింది బాగానే ఉంది కత్తిపేటతోనే కొయ్యాలి ఎందుకంటే మీకు కత్తిపీట మీద కొయ్యటమే వచ్చు కొందరికి కత్తిపీట మీద కొయ్యటం రాదు వాళ్ళు ఎన్ని కూరగాయలైనా సరే వాళ్ళు చాకుతోనే కోస్తూ ఉంటారు కొయ్యాలనిపించింది అనుకోండి మనం కాని పనిలోకి వెళ్తే ఏమవుతుంది అక్కడంటే కత్తితో పని కాబట్టి వెంటనే తెగిపోయింది అర్థమైంది నువ్వు పక్కన కూర్చోలే వద్దులే మేము కోసేసుకుంటామని వాళ్ళు పక్కన పెట్టేశారు ఇప్పుడు మనం ఏం చేయగలం ఏం చేయలేం అనేటువంటిది ముందుగా మనం తెలుసుకోవాలి ముందుగా మనం తెలుసుకొని పరిచర్యకు మనం సిద్ధపడాలి ఒక్కోసారి మనం చెప్పేటువంటి కంప్లైంట్ ఏంటంటే అసలు నన్ను ఎవరూ పిలవట్లేదు పిలిస్తే నేను చాలా పరిచర్ చేద్దును అని పరిచర్ చేయడానికి ఎవరు పిలవాలి పరిచర్ చేయడానికి ఎవరు పిలవాలి క్రీస్తు ప్రభు లేచాడు ఆ పాదాలు కూడా కడిగాడు ఎవరన్నా కడగమని చెప్పారు ఆయనకి ఎవరు చెప్పలేదు కాబట్టి క్రీస్తు ప్రభు వాళ్ళకి నేర్పినటువంటి నాయకత్వం ఏమిటి అంటే వాస్తవంగా పేతురు కూడా వచ్చిన ప్రారంభంలో ఇవన్నీ కూడా తెలియదు కానీ ఆ తరువాత నా తండ్రి ఎవరికైతే సిద్ధపరుస్తాడో అది వాళ్ళది అని క్రీస్తు ప్రభు అన్నాడు కదా అయ్యా కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని కూర్చోబెట్టుకోమని అది ఎవరికి దక్కిందంటే పేతురికి దక్కింది నిజంగా మనం గనక అది అర్థం చేసుకోం ఆ పన్నెండు మందిలో ఒకలం కనుక అయితే ఖచ్చితంగా మంచి మనస్సు ఉంటే పేతురు బెస్ట్ ఆఫ్ లక్ మేమందరం ఎదురు చూసాం కానీ మనం అందరం ఎదురు చూసాం కానీ అది నీకు దక్కింది దేవుడు నీకు ఇచ్చాడు బెస్ట్ ఆఫ్ లక్ బాగా చేయి దేవుని కొరకు అని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు వాళ్ళందరూ మంచి మనస్సు ఉన్నటువంటి వాళ్ళైతే ఎందుకంటే అందరూ పన్నెండు మంది నాకు 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 అని పోటీ పడ్డారు కానీ ఎవరికి దక్కలేదు అది ఎవరికి దక్కింది అంటే పేతురికి దక్కింది ప్రశ్న ఇప్పుడు అసలు ప్రశ్న ఎందుకు పేతురుకు దక్కింది ఆల్రెడీ ప్రభు చెప్పేస్తాడు ఏం ఆయన గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలి పరిచర్య బాగా చేయించుకోవాలి వాళ్ళతో కూర్చొని కొంచెం మంచినీళ్ళు తెచ్చి పెడతారా కొంతమందికి బాగా చేయించుకోవటం తెలుసు కొంచెం వచ్చేసి పెడతారా కొంచెం ఇచ్చేసి పెడతారా కొందరికి అడగాలంటే మొహోటం కానీ కొందరు అడిగి చేయించుకుంటారు ఎదుటి వాళ్ళతో లేవకుండా చేయించుకుంటారు గొప్పవాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి లేవకుండా చేయించుకోవాలి అందరితో ఒకసారి ఒకళ్ళు అంటున్నారు ఈ టాలెంట్ నాకు లేదు ఎదుటి వాళ్ళతో చేయించుకోవటం నేర్చుకోవాలి నీ దగ్గరని దయచేసి అలా నేర్చుకోకండి మనం ఏమి నేర్చుకోవాలంటే ఎదుటి వాళ్లకు చేసేటువంటి ఆ టాలెంట్ నేర్చుకోవాలి ఇప్పుడు మనం ఏం గమనించబోతున్నామంటే పేతురు ఎందుకు ఆ నాయకత్వంలోకి రాగలిగాడు ఎందుకు ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు ప్రతి సెలెక్షన్ వెనకాల కారణాలు ఉంటాయి అంతేగాని కళ్ళు మూసుకొని వీళ్ళని వీళ్ళని అనేం కాదు బైబిల్లో ఒక ఆయన అంటూ ఉంటాడు చీట్లు ఒడులో వేయివ్వడను అని అన్నాడు కదా ఆ చీటీ పేతుడు పేరు మీద పడింది లేండి అని నో కానీ కాదు దేవుడు చీట్లు ఒకవేళ సెలెక్ట్ చేసినా కానీ ఆయన సెలెక్షన్కి ఒక కారణం ఉంటుంది అదృచ్ఛికంగా ఎవరిని కూడా సెలెక్ట్ చేసుకోడు ఒక యాభై మంది వచ్చారు అనుకోండి ట్రైనింగ్కి ఒకవేళ ఎస్సీ ఉద్యోగాలకు వచ్చాడు అనుకోండి కళ్ళు మూసుకొని నూరా 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 అని చెప్పేసి పిలుస్తారు ఎవరినైనా లేకపోతే యాభై మంది పేరు మీద చీట్లు వేస్తారా ఎట్లా చేస్తారు ఒకవేళ యాభై మంది ఒకవేళ వచ్చారనుకోండి ఇరా రన్నింగ్లో కానీ రిటర్న్ టెస్ట్లో కానీ ఎవరు పాస్ కాలేదు పాస్ కాకపోయినా ఎవడో ఒకడు ఉండాలి అని చెప్పి ఉద్యోగం ఇస్తారా ఎవరు యాభై మందిని వెనక్కి పంపించేసి మరలా కొత్త వాళ్ళని పిలుస్తారు కాబట్టి అర్హత లేనటువంటి ఏ వ్యక్తిని కూడా పెట్టడానికి అవకాశమే లేదు ముఖ్యంగా దేవుని పనిలో అర్హత కనుక మనకి లేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో దేవుని పనికి ఈ ఈరోజు కొంతమంది తోసుకొని వచ్చేసి నన్ను దేవుడు వాడుకోవట్లేదు నన్ను దేవుడు వాడుకోవట్లేదు అంటున్నారు తోసుకొని మనమైతే రాగలిగాం కానీ ఆయన వాడుకోవాలి అంటే ఖచ్చితంగా అర్హత అనేటువంటిది ఉండాలి మరి పేతుడికి ఎలా వచ్చింది అర్హత ఇందాకనే గమనించాం మూడు విషయాలు పేతురు జీవితంలో చూస్తాం నెంబర్ వన్ సువార్తలు చదివేటప్పుడు నేర్చుకుంటున్నటువంటి పేతురు క్రీస్తు ప్రభు దగ్గర నెంబర్ టూ అపోసులు కార్యాలు చదివేటప్పుడు లీడర్షిప్ లోనికి వచ్చి వాళ్ళని నడిపిస్తున్నటువంటి పేతురు కానీ పత్రికలు రాసినప్పుడు మొదటి పేతురు పత్రిక రెండు పేతురు పత్రిక తరువాత పేతురులో ఉన్నటువంటి పరిణితిని మనం చూస్తూ ఉంటాం చాలా గొప్పగా ఎదిగి పరిచర్య చేసేటువంటి ఆ స్థితికి అప్పుడు ఆయన రాగలిగాడు నిజంగా అప్పుడు ట్రూ లీడర్ ఆయన కాబట్టి ఈరోజు మనం కూడా మొట్టమొదటి స్టేజ్ ఏంటి మనకంతా కూడా అర్థం అయ్యింది ముందు నాకు కుర్చీ ఇవ్వండి తర్వాత నేర్చుకుంటాను ముందు నన్ను తీసుకెళ్ళి ఆ పనిలో పెడితే నేను నేర్చుకుంటాను ఒకవేళ నేర్చుకున్న తర్వాత పనిలో పెట్టలేదు అనుకోండి నేర్చుకుంది వేస్ట్ అయిందిగా అంటున్నాడు ఒక ఆయన కాబట్టి ముందు నాకు ఆ ఇస్తే నేను నేర్చుకుంటాను కానీ ఇక్కడ ఏమిటి అంటే దేవుని పని విషయంలో చాలా ఈ లోకంలో లేనంత వేకెన్సీ అనేటువంటిది ఉంది మన భాషలో మాట్లాడాలంటే మీకు లోకంలో ఉద్యోగాలు ఖాళీ లేవు ఖాళీ లేదు నో వేకెన్సీ నో వేకెన్సీ నో వేకెన్సీ బోర్డులు కనబడుతూ ఉంటాయి కానీ దేవుని పని విషయంలో ఈ భూమి ఇంకొక వెయ్యి ఉన్నా నో వేకెన్సీ బోర్డు ఉండదు ఎంతమంది వస్తే అంతమందిని దేవుని పనిలో చేర్చుకోవటాన్ని ఆయన రెడీగా ఉన్నాడు కాబట్టి మనం గనక మనల్ని మనం సిద్ధపరచుకున్నట్లయితే ఆయన చేత అద్భుతంగా వాడబడతాం ఈరోజు మనం ఏం గమనించబోతున్నామంటే పేతురు నేర్చుకున్నాడు ఏమి నేర్చుకున్నాడు ఎట్లా నేర్చుకున్నాడు పేతురు జీవితాన్ని గురించి మనం పరిశీలన చేసినప్పుడు మొట్టమొదటి విషయాన్ని మనం గమనించినప్పుడు పేతురు క్రీస్తు ప్రభుతో కూడా ఆయన పిలుపుని అందుకొని బయలుదేరి వచ్చాడు లోకస్సు వార్త ఐదవాధ్యాయము చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం లోకస్సు వార్త ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం మనం చదివేటప్పుడు వాస్తవంగా ఇంతకుముందే మెస్సీని కనుగొన్నామని చెప్పేసి తన సహోదరుడు ఆంధ్రేయ చెప్పినప్పుడు వచ్చి చూశాడు కదా నువ్వు రాయి అనబడతావు అని చెప్పాడు కదా పిలుపుని అందుకున్నాడు కానీ వెళ్ళలేదు వెళ్లకుండా మళ్ళీ ఏం చేస్తున్నాడు చేపలు పడుతున్నాడు చేపలు పడుతున్నాడు కానీ చేపలు దొరకట్లేదు లోకస్వార్థ ఐదో అధ్యాయం అదే కదా ఐదో అధ్యాయం మనం గమనించినప్పుడు పేతురు ఆయన క్రీస్తు ప్రభు వచ్చాడు ఒకటో జన జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గిన్నేశ్వరతో సరస్వ తీరంలో నిలిచి ఆ సరస్వ తీరంలో ఉన్న రెండు దోణిలను చూచను జాలర్లు వాటిలో నుంచి దిగి తమ వల్ల కడుగు కడుక్కొని చుండ్రి ఆయన ఆ దోనిల్లో సీనుదైన ఒక సీమ్మనుదైన ఒక ధోనియ్యకి దరి నుంచి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుంచి జనసమూహములకు బోధించచ్చుండాను ఆయన బోధించడం చాలించిన తర్వాత నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వళ్ళు వేయడని సీమోనుతో చెప్పగా బోధించడానికి వచ్చాడు జాలర్లు అయిపోయింది తెల్లారుజామున అయిపోయి వల్ల కడిగేసుకుంటూ ఉన్నారు ఒకటి సిమోనుదు ఆ ధోని ఆ ధోని సిమోనుది అయితే దానిలో కూర్చొని బోధించాడు కొంచెం లోపలికి తోయి అన్నాడు బోధ అయిపోయింది అయిపోయిన తర్వాత టైం కాని టైంలో అప్పుడు నీ ధోని లోతుకు నడిపించి వల్ల వేయి అన్నాడు గమనించండి ప్రభా మొన్న వచ్చేనా అన్నావు ఇప్పుడేమో మళ్ళా వల వేయి అంటున్నావు అంటే ఈ ఇందులోనే కంటిన్యూ చేయమంటావా అంతే కదా నువ్వు రాయి అనబడతావు అని అన్నాడు ఇప్పుడేమంటున్నాడు లోతుకి నడిపించి వాళ్ళే అంటున్నావు అంటే ఇందులోనే కంటిన్యూ అవ్వమంటావా అందుకు కాదు వాళ్ళు ఏమంది ఎందుకు వాళ్ళు ఏమన్నాడు పేదరికి ఒక లెసన్ నేర్పాలనుకున్నాడు ఏమిటా లెసన్ నువ్వు ఎంత అభివృద్ధి చెందుతున్నావు ఇందులో అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను దేవుడు పని చేయాలని కొంతమంది కోరిక ఉంటుంది కానీ ఉద్యోగాలు చేస్తారు వ్యాపారాలు చేస్తారు ఏదేదో చేస్తారు ఏదేదో సాధిద్దామని నేను అడుగుతూ ఉంటాను ఎంత సంపాదిస్తున్నావని మన కూడా తమిళనాడు ఒక సహోదరుతో మాట్లాడాను మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నారు అంటే నేను ఒక వ్యాన్ ఏదో నడుపుకుంటున్నాను అని అన్నారు ఎంత వస్తుంది అడిగాను ఇంత వస్తుంది చాలా పెద్దాకే చెప్పారు ఎంత ఈఎంఐ కడుతున్నారు అంటే లేదు ఈఎంఐ కడుతున్నాను ఎంత ఈఎంఐ కడుతున్నారు చెప్పాడు అది అయిపోయిన తర్వాత ఎంత మిగులుతుంది మెయింటెనెన్స్ పోగా ఆఫ్టర్ మెయింటెనెన్స్ చెప్పాడు మామూలుగా వచ్చేసరికి మళ్ళీ ఒక పదివేలు వచ్చేసింది అయితే ముప్పై నలభై వేలు పైన ఉంది కానీ ఈఎంఐలు వెహికల్ మెయింటెనెన్స్లు పోయిన తర్వాత పదివేలు అంటే అది చేయటం వల్ల వచ్చిన ఆదాయం పదివేలు ఇంటిది ఎంత కడుతున్నారు మైనస్ ఫైవ్ థౌజండ్ ఐదు వేలు మిగులుతుంది పిల్లల ఫీజులు ఏంటి ఇంట్లో నడిపించేది ఏంటి ఇట్లోనే అంతా చూసుకుంటున్నాం నేను చెప్పాను సంపాదించేది ముప్పై నలభై అనుకుంటున్నారు కాదు మీ ఇంటికి చేరేది పది అది మీ నిజమైన సంపాదన ఈవేళ మనం ఏం చేస్తూ ఉంటామంటే పెద్ద పెద్ద అంకెలను చూసి ఇదంతా నాకే వస్తుందేమో అని అనుకుంటూ ఉంటాం నిజమేమిటంటే ఏం ఉండదు అది పేతురు కూడా వెళ్ళిపోయి మళ్ళీ వలపట్టుకొని బయలుదేరి రోజువారీ వల వేసుకుంటూ ఉంటే వచ్చాడు ఏం దొరికింది అన్నట్లుగా అంటే ఏం దొరికింది అని అనలేదు లోతుగా నడిపించి వల వేయంటే ఏలినవాడ రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదయ్యా జీరో అయ్యా జీరోలో ఉన్నాం మేము సరే ఉంటే ఉన్నావు కానీ వెయ్యి ఎప్పుడైతే ఆయన ప్రభు మాట విని వల వేస్తాడో వల్ల పిగిలిపోయాన్ని చేపలు పడ్డాయి ప్లీజ్ ప్రభు ఆ రోజు పొద్దురు ఒక్కసారి వచ్చిన నా బో నా బోటెక్కి నాతో పాటు వస్తే నేనేమి నీ కష్టం ఉంచుకోను ఇద్దరం చెరుసగం చేసుకుందాం నువ్వు ఒక్కసారి వేయి వాళ్ళను నువ్వు వేయి అనగానే నేను వేస్తూ ఉంటాను లాగుతూ ఉంటాను నింపుతూ ఉంటాను అమ్మేసిన తర్వాత నీకు సగం నాకు సగం మనలాంటి వాళ్ళు అయితే ఇలాంటి పనికిమాలను తెలివితే అట్లు చూపిస్తారు దేవుని దగ్గర బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లా అడగకూడదా ప్రభుని ప్రభు శక్తిని చూసిన తర్వాత నువ్వు నాతో ఉంటే మొత్తం ఈ సముద్రంలో చేపలన్నీ లాగేస్తాను ప్రభువా నీ సెలవు లేక ఇంతకాలం ఆగాను కానీ నేను మొత్తం లాగేసి అమ్మేసి అసలు ఈ ఏరియాలోనే పెద్ద ధనవంతుడిని అయిపోతాను నువ్వు నాతో ఉండు ఈ ఏరియాలో ఎవరు అసలు చేపలు పట్టే వ్యక్తి అంటే సీమోను సీమోను ర్యాంక్ వన్ నాకే వస్తుంది అంత సంపాదిస్తాను నువ్వు కనుక నాకు తోడు ఉంటే ఇవాళ అట్లనే మనుషులు ఆలోచన చేస్తున్నారు దేవుణ్ణి తోడు పెట్టుకొని ఆయా రంగాల్లో ఏదేదో సాధించాలనేటువంటి ఆలోచన కానీ ప్రభు అందుకొరకు రాలేదు ఆ సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా పేదరికి ఇప్పించేసి ఆయన ఏదో ధనవంతుడిని చేయాలని రాలేదు మరి ఎందుకేమన్నావయ్యా వాళ్ళంటే నీకు తెలియాలి దేవుడేంటో దేవుని శక్తి ఏంటో తెలియాలి దేవుని తోడు లేకుండా నువ్వు వలేసినప్పుడు నీ శక్తి ఏంటో కూడా నీకు తెలియాలి అందుకు అది మనకు అర్థం కాలేదు కానీ పేతుడికి అర్థమైంది ఎప్పుడైతే తన తోటి వారు కూడా వచ్చి లాగి రెండు దోణిలో నింపేశారో ఇన్ని చేపలు నింపిన తర్వాత ఇది బాగుంటుంది వృత్తి నువ్వు నేను కలిసి బిజినెస్ చేద్దామని అనలేదు ఆయన అనకుండా ఏమన్నాడంటే ఐదవ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఐదవ అధ్యాయం ఏడో వచ్చినమో వారు వేరొక ధోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజలు చేసిరి వారు వచ్చి రెండు ధోనిలు మునుగునట్లు నింపిరి సీమోనుపేతుడు అది చూచి ఏసు మోకాలు ఎదుట సాగిలపడి ప్రవ్వా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడి అని చెప్పాను నన్ను విడిచి వెళ్ళిపోయా నేను పాపాత్ముడిని నేను తగను నీకు నీతో కూడా ఉండటానికి తగను నన్ను విడిచి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు విడిచి వెళ్ళిపో అని చెప్పేసి అన్నప్పుడు కారణం ఏమిటంటే ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడు అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయం పొందిరీ అందరూ కూడా విస్మయం పొందారు అందుకు వేసు పదవు వచ్చినములో భయపడొద్దు ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టువాడవయి ఉందని సింహనుతో చెప్పింది వారు ధోలను దరి చేర్చి సమస్తము విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి ఎప్పుడైతే ఇక వచ్చేసాడో ధోనీలను లాగి పక్కనే వేస్తారు ఇక నిండిపోయినాయి కదా చేపలు అయినా కానీ చేపల మీద మనసు లేదు అరే దాకా ఖాళీ వల్ల ఇక నా వల్ల కాదేమో చేపలు అనుకున్నాను మరలా ధోని మునిగిపోయేటట్లు నా పట్టాను కదా ఇది నా శక్తి నా బలం అనుకోలేదు ఒకసారి మనం పొరపాటు ఏం చేస్తామంటే దేవుని బలాన్ని మన బలం అనుకుంటాం ఇన్ని మార్కులు వచ్చినాయి అంటే నేను ఎంత క్లవర్ అంటున్నాడు ఒక ఆయన అంటే నువ్వు దేవునికి చేసిన ప్రార్థన ఏమి లేదు నీ కొరకు సేవకుడు చేసిన ప్రార్థన లేదు నీ కొరకు సంఘం చేసిన ప్రార్థన ఏమి లేదు ఇదంతా నీ ఇంటెలిజెన్సే ఒక వ్యక్తి అంటున్నాడు ఇన్ని మార్కులు వచ్చినాయి అంటే ఎట్లనో తెలుసా అన్నాడు చెప్పు అన్నాను ఎక్కడ మెటీరియల్ అనుకుంటున్నారు నేను చదివింది హైదరాబాద్ నుంచి తెప్పించాడంట అసలు ఆ మెటీరియల్ బయటికి ఇవ్వరంట వాళ్ళ ఫ్రెండ్ చేత తెప్పించారంట అంటే ఆల్ క్రెడిట్ టు దట్ మెటీరియల్ అండ్ దట్ ఇన్స్టిట్యూషన్ ఇందులో దేవుడు లేదు దేని సహాయం ఏమీ లేదు ఒకసారి మనం ఇలాంటి బుద్ధి తక్కువ పనులే చేస్తూ ఉంటాం దేవుడు మనకు ఏదైనా ఒక మేలు చేస్తే వాస్తవంగా ఇక్కడ పేతురు వల వేశాడు వేసినది పేతురు చేతులే పడినది పేతురు వలే వెళ్ళేది రోజు ఆయన వెళ్ళేటువంటి ఆ దోణే కానీ అంత చేపలు పట్టడానికి కారణం ఏమిటి అంటే ఈయన వలలో ఈయన చేతులో లేకపోతే ఈయన దోనే కాదు దాని వెనకాల ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు ఆయన మాట అది పేతురికి అర్థమైంది అందుకే నేను చేశాడంటే వెంటనే అయ్యా పాపాత్ముడిని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో నా బోటి వాడు వద్దు నీతో కూడా వద్దు ఈరోజు మనకు అది అర్థమవుతుందా ఆ రియలైజేషన్ మనలో వస్తుందా రాదు ఇంకేమనుకుంటాం ఏదో అనుకున్నాను కానీ ఈ మధ్య బాగానే చదువుతున్నాను ఈ మధ్య నువ్వు ప్రార్థనకు రావటమో లేకపోతే దేవుని సహాయం అడగటమో అనే దాన్ని గుర్తించటం లేదు బాగా కష్టపడ్డా కాబట్టి ఉద్యోగం వచ్చింది ఇది నీ వల్ల వచ్చిందని అనుకుంటావు ఎవరో రికమెండేషన్ చేస్తే వచ్చిందట వాళ్ళ వల్ల వచ్చిందని అనుకుంటూ ఉంటావు ఒక ఇల్లు కడతాం లేకపోతే ఏదో సంపాదిస్తాం ఇది మన వల్ల వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని అనుకుంటూ ఉంటాం కానీ దీని అంతటికీ కూడా కారణం ఎవరంటే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కానీ పేతురు అలాంటి పొరపాట్లు లేడు ఆయన అర్థం చేసుకున్నాడు అన్ని చేపలు పట్టిన తర్వాత కూడా ఇది నా వల్ల నాదోనే నేనే అని ఆయన అనుకోలేదు ఇంకా ఈ సముద్రంలో చాలా చేపలు ఉన్నాయి రేపు నుంచి వచ్చి బాగా ట్రై చేస్తాను ప్రభు నువ్వు నాకు ఒక మంచి లెసన్ నేర్పిసారి ఒక ఆయన అంటున్నాడు ఎట్లా ఇవాళ నేను జీరోతో వచ్చి వలకడుక్కునేటప్పుడు చీ జీవితం అసలు ఇక్కడ పని చేయకూడదు ఇంకెక్కడన్నా వేస్తే ఎన్ని చేపలు వచ్చాయి రాత్రి అంతా అని కనుక అనుకుంటే ప్రభువు చూపించినటువంటి ఆ దారికి అయ్యా నన్ను క్షమించు ఈ సముద్రంలో చాలా వాళ్ళు ఉన్నాయి చాలా చేపలు ఉన్నాయి కాబట్టి రేపటి అప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తాను అంటే ఇదే సముద్రంలో నువ్వు హార్డ్ వర్క్ చేయి అని ప్రభు నేర్పించినట్టు కూడా అనుకోవచ్చు అంట పేతురు ఎప్పుడు డీలా పడవద్దు అలా కడిగేసుకునేటప్పుడు ఈ సముద్రంలో చాలా చేపలు ఉన్నాయి నువ్వు బాగా ట్రై చేయి అని నేర్పించడానికి వచ్చాడు ప్రభు మరి అట్లెందుకు అర్థం చేసుకోకూడదు అని అంటారు కొంతమంది లోకంలోకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ దేవుడు నాకు ఈ పాఠాన్ని నేర్పాడు అని అంటూ ఉంటారు కాదు దేవుడు అలాంటి పాఠం కాదు అని నేర్పేటువంటిది కాబట్టి వచ్చినప్పుడు పేతురు పరిస్థితి వేరు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి మీరు గమనించండి పదో వచ్చినమో అలాగూ సీమోనుతో కూడా పాలినవారైన జబదయ్ కుమారులు యాకోబు యోహాను యోహాను విస్మయం వొందిరి అందుకు యేసు విస్మయం ముందిరి విస్మయం వందిరి ఈ పదం మర్చిపోవద్దు విస్మయం వందిరి విస్మయం ముందటం అంటే ఆశ్చర్యపోవటం ఎందుకు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యం అనేది ఎప్పుడు వస్తుంది అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది ఆశ్చర్యం వస్తుందా ఎప్పుడు వస్తుంది అనుకున్నది అంటే అసలు ఊహించంది జరిగింది అనుకోండి ఊహకే అందంది జరిగింది అప్పుడు ఆశ్చర్యం వస్తుంది అమ్మో నిజంగా ఊహకే అందనటువంటిది జీవితంలో ఎప్పుడు ఎన్నడు ఇన్ని చేపలు ఒక్కసారి వలేస్తే వల వాళ్ళ పిగిలిపోయాని చేపలు ఎప్పుడు చూస్తుండరు అప్పుడు చెప్తున్నాడు వాళ్ళు విస్మయం పొందితే అందుకు ఆయన చెప్పేటువంటి విషయం ఏంటంటే విస్మయం ఉంది అందుకు యేసు ఎందుకు అందుకు యేసు వాళ్ళ విస్మయానికి సమాధానం చెప్తున్నాడు అందుకు యేసు భాయపడకు ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టుబడవ్యుందువు ఇదేం ఆశ్చర్యం ఇది కాదు అసలు ఆశ్చర్యం అసలాశ్చర్యం వేరే ఉంది ఏమిటది నీతో మనుషుల్ని పట్టిస్తా అది అసలాశ్చర్యం ఆయనేమో ఈ చేపలు పట్టి ఆశ్చర్యపోతుంటే వీళ్ళందరూ ఇది కాదు అసలు ఆశ్చర్యం మీతో మనుషులను పట్టిస్తాను వీరు చేసినటువంటి ప్రసంగాలు విని జనులందరూ ఆశ్చర్యపోయి వీళ్ళందరూ కూడా గలిలీలు కాదా విద్య లేనటువంటి పామరులు కాదా అనుకున్నారా ఆశ్చర్యపోయారా అన్నట్లుగానే వీళ్ళ చేత పట్టించాడు ఆత్మలు ఎన్ని ఆత్మలు అంటే అపోస్తుల కార్యక్రమం రెండో అని చదివేటప్పుడు మూడు వేల మంది బాప్తిత్సం పొందారు ఆ మూడు వేలే కాదు వేలు 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 మొత్తం ఎరుశలేం పట్టణం అంతా మారిపోయింది యోదయ అంతా మారిపోయింది సమర్యాకి వెళ్ళిపోయింది ప్రపంచానికి మొత్తం కూడా విస్తరించింది అది అస్సలు ఆశ్చర్యం ఇలాంటి మనుషులతో అలాంటి కార్యం చేయించటం ఈరోజు కొంతమంది నాకు అంత టాలెంట్ లేదు లేండి నీకు లేదు నాకు లేదు అది దేవునికి ఉంది ఆయన్ని నమ్ము నేను ఎప్పుడు చెప్తా ఉన్నా నాకు అంత టాలెంట్ లేదు అంటే నీ టాలెంట్ని కనుక నమ్ముకుంటే నువ్వెప్పుడు రావద్దు దేవుడి పనిలోకి నీ టాలెంట్ అని నమ్ముకొని నువ్వెప్పుడు దేవుని దగ్గరికి రావద్దు నీ డబ్బు తీసుకొని నువ్వెప్పుడు దేవుని చేయడానికి రావద్దు నీ కారు నీ ఇల్లు లేకపోతే కొంతమంది అంటారు నాది 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 నా శక్తి నా సామర్థ్యం నా కారు నా డబ్బు నీదంతా పక్కన పడేసారు ఆ దేవుడి దగ్గరికి ఎప్పుడు కూడా దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము నీ అంతా ప్యాక్ చేసుకుని నాతో వచ్చే గొప్ప కార్యాలు చేపిస్తాన్నాడా మనకేంటో అట్లా అర్థమవుతుంది ఒక ఆయన అంటూ ఉన్నాడు సేవలోకి వస్తున్నాం కానీ ఏదో ఒక రూపాయి ఉంటే బాగా చేయగలం కదా అందుకనే కొంతకాలం ప్రైవేట్ జాబ్ చేస్తాడట ఒక ఊర్లో స్థలంగా కొంటాడట చిన్న షెడ్ కూడా వస్తాడట అప్పుడు జాబ్ వదిలిపెట్టే సేవకు వస్తాడంట అప్పుడు బాగా చేస్తాడంట నేను అడిగాను అంటే ఇప్పుడు నువ్వు ఆ పని చేసేది ఎందుకు అంటే ఇక్కడ స్థలం కొని రేకుల షెడ్ వేయించడానికి అంతేకంటే కరెక్ట్ అండి వీళ్ళందరూ నన్ను తప్పుగా అనుకుంటున్నారు కానీ నేనేదో నా కొరకు నా భార్య పిల్లల కొరకు కాదు కరెక్ట్ నేను ఆ ప్రైవేటు ఉద్యోగం కూడా ఎందుకు చేస్తున్నానంటే ఈ స్థలము సంపాదించి ఈ ఊరిలో ఒక రేకుల షెడ్ వేసి అప్పుడు మంచి పని చేస్తాను నేను అడిగాను నీ ప్రైవేటు ఉద్యోగం వల్ల అది సాధ్యపడిద్ది అంటే నాలుగేళ్ళు అయితే సాధ్యపడిద్ది లెక్కలు బాగానే వేసాడు నెలకి ఎంత మిగులుతుంది మా ఊర్లో సెంట్ ఎంత ఉంది నాలుగు సంవత్సరాలు కనుక కష్టపడితే సాధ్యపడేది నేను అడిగాను నీ ప్రైవేటు ఉద్యోగం వల్ల సాధ్యపడుతుంది కానీ నీ దేవుని వల్ల సాధ్యపడదు అదే కానీ బలమైన నమ్మకం అందుకే నేను నీ దేవుని వదిలిపెట్టి ప్రైవేట్ ఉద్యోగాన్ని ఆశ్రయించావు కాదని చెప్పు నీ ప్రైవేటు ఉద్యోగం వల్ల ఒక స్థలము ఒక రేకుల షెడ్డు సాధ్యపడుతుంది కానీ నీవు నమ్మినటువంటి నీ దేవుని వల్ల అది సాధ్యపడదు ఈరోజు ఇలాంటి నిజంగా ఎంత ఫూలిష్ ఆలోచనలు అంటే మూర్ఖమైనటువంటి బుద్ధి తక్కువ ఆలోచనలు అంటే వాళ్ళు మా దేవుడు బలవంతుడు అంటేనే బలహీనుని చేస్తున్నారు ఆయన కాబట్టి మన దేవుడు బలవంతుడు అని మన నోరు మాట్లాడినప్పుడు బలవంతుడు అన్నట్లుగానే మన మనసు కూడా నమ్మాలి మన పెదవులు ఒకలాగా మన ఆలోచన ఒకలాగా ఉండకూడదు ఈరోజు కొందరు యవనస్తులు ఏం చేస్తున్నారంటే ఆ పని చేస్తూ ఉద్యోగం చేస్తాను ఆ పని ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాను ఎందుకు ఆ ఉద్యోగం ఎందుకు చేయాలి మరి బ్రతకడానికి ఏదో ఒకటి కావాలి కదా అంటే నీ సేవ నేను బ్రతికించలేదు అంతేనా మన సేవ మనల్ని బతికించలేదు ఆ సేవ ఏ యజమాని కొరకు చేస్తున్నామో ఆ యజమాని అంతకంటే బతికించలేడు కానీ లోకంలో మనకి ప్రైవేట్ ఉద్యోగం ఇచ్చినటువంటి ఆ యజమాని మాత్రం బతికించగలడు ఒక రకంగా ఏం చేస్తున్నామంటే లోకంలో ఉన్న ఒక మనిషి అయ్యా నీకంటే గొప్ప ఈయన నన్ను బతికించగల ఆయన దగ్గర కూలికెళ్తే నీ వల్లది కాదు నీకు చేత కాదని ఆయన అవమానిస్తున్నాం కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు రుజువు చేస్తున్నాడు అబ్రహామును పిలిచినప్పుడు వచ్చేయమని చెప్పేసి అన్నాడు వచ్చిన తర్వాత ఆయన ధనవంతుడు చేశాడు లోతుని ధనవంతుడు చేశాడు ఆయన ఎవరైనా సరే భూమి దాన్ని సంపూర్ణతాయి హో అవి ఆయన ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు ఎవరికి ఎంత ఇవ్వాలనుకుంటే ఇస్తాడు ఆయన ఇవ్వాలి అని అనుకోలేదనుకోండి మీరు ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళండి గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళండి ఎకరం ఎత్తండి పది ఎకరాలు ఎత్తండి వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు ఎత్తండి మీకేం రాదు అది దేవుడు ఇవ్వాలి అనుకుంటేనే వస్తుంది పేదరికి అర్థమైపోయింది పూర్తిగా అర్థమైపోయింది అర్థమైపోయి ప్రభువా నేను పాపాత్ముడిని వదిలిపెట్టిపో నేనే సరిగా అర్థం చేసుకోలేకపోయాను నేను పనికిరానయా నీకంటే వాళ్ళు విస్మయం పొందితే మళ్ళొకసారి మీరు గమనించినప్పుడు వారు విస్మయం పొందితే పదవు వచ్చినము అలాగిన సీమునుతో కూడా పాలివారైన జవదే కుమారులకు యాకోబు యోహాను విస్మయం ఉంది అందుకు యేసు ఆ విస్మయాన్ని చూచి అందుకు యేసు భయపడకు ఇక్కడ మీరు ఒక మాట నేర్చుకోవాలి భయం చ నేను ఎందుకు భయపడ్డానయ్యా ప్రభావా అంటే వాళ్ళు భయపడ్డారో భయపడలేదా ఎందుకు సముద్రాన్ని చూసా అంటే పెద్ద మింగేసే చేపలు వచ్చి నేను భయపడ్డారా భయం ఎందుకు వేసింది అంటే ఒక ఆయన అంటే ఆశ్చర్యమే భయం అని రాస్తుంటారని అట్లా మనకులాగా పొరపాటు ఏం పడలే వాళ్ళు అది దేవుడు రాయించింది దేవుని వాక్యం ఒకసారి మనం పొరపాటు పడతాం ఒకసారి కొందరు నవ్వుతున్నారు ఏడుస్తున్నారో అర్థం కాదు అంటే వాళ్ళ ఏడుపు కూడా అంతే ఉంటుంది నవ్వినట్టు ఉంటుంది వాళ్ళ నవ్వు కూడా ఏడుపులాగే ఉంటుంది కొందరు అలా ఉంటుంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఏం లేదు ప్రభువు హృదయాంతరాంగాలు ఎరిగినటువంటి వాడు అందులో విస్మయం మాత్రమే కాదు ఒక రకమైన భయం కూడా ఉంది ఏం భయం అంటే ఆలోచన చేస్తున్నాడు ఈయన నన్ను పిలిచాడు నన్ను పిలిచాడు ఈయనలో బాగానే శక్తి ఉంది కానీ నేను ఈయన నమ్ముకొని వెళ్ళిపోతే ఎట్లన్నా భవిష్యత్తు ఎట్లా భవిష్యత్తు వాళ్ళ చాలామంది సేవకుల్లో భయం ఉంది ఆందోళన ఉంది రాలేకపోతున్న పరిస్థితి ఉంది అని చెప్తున్నాడు భయపడకు ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టువాడవయి ఏం భయపడాల్సిన పని లేదు నేను పట్టిస్తా మనుషుల్ని మీ చేతే మనుషుల్ని పట్టిస్తాను నిజంగా ఒక్కోసారి ఒక సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చెప్తూ ఆయన ఇంటర్ కూడా ఫెయిల్ అయ్యాడు ఆయన ఒకసారి నా దగ్గర చాలా చాలా సంతోషం వ్యక్తం చేశాడు ఒక మీటింగ్ అయిపోయింది మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద మీటింగ్ జరిగింది ఇది ఒక జ్ఞాపకార్థ కుడికది పెడితే అందులో ఆయనకి వాక్యం ఇచ్చారు వాక్యం చెప్పి ఆయన ఎక్కువసేపు కాదు కొద్దిసేపు చెప్పించారు చెప్పించిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఏ అన్నాను ఎంతమంది వచ్చారు ఏడెనిమిది వందల మంది సభ అందులో ఇంజనీర్లు కూర్చున్నారు డాక్టర్లు కూర్చున్నారు మన ఎమ్మెల్యే గారు కూడా కూర్చున్నారు నేను లేచి దేవుని వాక్యాన్ని చెప్పాను అలా దగ్గరికి వెళ్తే చేతులు కట్టుకొని నిల్చునే పరిస్థితి నాది కానీ ఇవేళ నేను చెప్తుంటే వాళ్ళందరూ కూర్చొని విన్నారు ఎంత గొప్ప దేవుడు అసలు నేను ఎప్పుడు ఊహించలేదు ఈ పరిస్థితి నిజంగా మనము ఎందుకు పనికిరాని వాళ్ళమే వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి కూడా మనకు అర్హత లేదేమో వెళ్తే లోక సంబంధంగా చేతులు కట్టుకొని బయట నించోవలసిన వాళ్ళమేమో కానీ ఇదే చేపలు పట్టేటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎంతమందికి చెప్పించాడు ఆయన ఎరుషలేములో ఉన్నటువంటి జ్ఞానులు కూడా వీళ్ళ బోధ వినే మారు మనసు పొందారు ఎరుసలేములో ఇంతకంటే జ్ఞానులు ఎవరు లేరా యాజకులు ఉన్నారు ప్రధాన యాజకులు ఉన్నారు ఎరుసలేములో జ్ఞానులు ఉన్నారు గమాలియలు ఉన్నాడు ఆయన దగ్గర నేర్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ధర్మశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ వాళ్ళందరికీ సువార్త ఎవరి ద్వారా వెళ్ళింది అది ఎప్పుడో చెప్పాడు భయపడొద్దు నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలాలుగా చేస్తాను మీ చేత పట్టిస్తాను ఇదే మా ఆశ్చర్యం అది అసలు ఆశ్చర్యం ప్రపంచానికి ఈరోజు మనం కూడా మనం చేయగలమా సేవ మనం తిప్పగలమా ఆత్మల దేవుని వైపు అంటే మీరు మీ సామర్థ్యాన్ని నమ్ముకొని కనుక చేస్తే తిప్పలేరు మీరు అనుకునేది కరెక్టే తిప్పలేరు కానీ మీరు కనుక దేవుని మీద ఆధారపడి చేస్తే ఒక వచ్చినని మనం చదువుకొని ముగించుకుందాం దేవుని చిత్తం అయితే ఆ తరువాత నెలలో మనము పేతురుకి సంబంధించినటువంటి ఆ శిక్షణ గురించి చాలా విషయాలు మనం పరిశీలన చేద్దాం ఒక విషయాన్ని చదువుకుందాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు అపోసులైనటువంటి పావులు మాట్లాడుతూ ఈ మాటను చెప్తూ ఉంటాడు నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినా మనం గమనించినప్పుడు ఫిలిప్పలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినా మనం గమనించినప్పుడు దేవుని వాక్యం రీతిగా చెప్తూ ఉంటాడు నన్ను బలపరుచు అని అందే నేను సమస్తము చేయగలను ఆంగ్లంలో అంటూ ఉంటాడు ఇంగ్లీష్లో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంగ్స్ మీ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ కానీ అంతటితో ఆపలేదు ఇవాళ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ నేను అన్ని చేయగలను నేను చేయగలను నా వల్ల ఇది ఎందుకు నేను చదువుకున్నాగా నా వల్ల ఇది నేను నా ఉద్యోగం నా ఏంటో నీకు తెలియదు నా వల్ల ఇది అసలు నా వెనకాల ఎంతమంది ఉన్నారో నీకు తెలియదు నా వల్ల ఇది అసలు మా చుట్టాలు ఎవరో బంధువులు ఎవరో తెలియదు నా వల్ల అయ్యిద్ది అంటే మనం నా వల్ల అవుతుంది అనేటువంటి దానికి దేనిని అంటే చదువును ఉద్యోగాన్ని వ్యాపారాన్ని స్థలము పొలము దానము ఘనత ఇదంతా నమ్ముకుంటూ ఉంటాం కానీ వీటి వల్ల అవ్వదు దేనివల్ల అవుతుందంటే నన్ను బలపరచు అని ఎందు ఎవరు బలపరిచేది డబ్బు బలపరిస్తే కాదు చదువు బలపరిస్తే కాదు లేకపోతే ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ బలపరిస్తేనో కాదు ఇవేళ అమెరికా లేక ఒక అమెరికా కాదు యూరోప్ ఖండాలన్నీ కలిసి ఉక్రెయిన్ బలపరుస్తున్నాయి గెలుస్తున్నారా ఒక అమెరికా కాదు మొత్తం యూరోప్ ఖండంలో ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి బలపరిస్తే కూడా అవటం లేదు అంటే అది రష్యా యొక్క శక్తిని మనం చెప్పడం కాదు కానీ మనుషుల సామర్థ్యం అలాగనే ఉంటుంది కాబట్టి ఎవరు బలపరిస్తే అయ్యిద్దంటే దేవుడు బలపరిస్తే అవుతుంది నన్ను బలపరుచు అని అందు నేను సమస్తము ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అన్నీ చేయగలను ఇంకా చెప్పాలంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అసాధ్యమైంది ఏమి కూడా లేదు ఎప్పుడు దేవుడు బలపరిస్తే ఎప్పుడు అనుకోవద్దు నేను వీళ్ళని మార్చగలను వాళ్ళని మార్చగలను వీళ్ళని దేవుని వైపు తిప్పగలను ఆ గ్రామాన్ని దేవుని వైపు ఎప్పుడు అనుకోవద్దు దేవుడు మిమ్మల్ని బలపరిస్తే అవుతుంది అవుతుంది ఏదైనా అవుతుంది చేపలు పట్టేటువంటి వాళ్ళతో మనుషుల్ని పట్టించాడు జ్ఞానుల్ని పట్టించాడు ఎరుసులేం పట్టణం మొత్తాన్ని కూడా ఆయన వైపు తిప్పాడు వాళ్ళతోటి విద్య లేని పామర్లతోటి కాబట్టి పేతుడు ఒక గొప్ప వ్యక్తిగా ఎట్లా మారాడు అంటే ఆయన ప్రభు దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆయన జీవితం రాకపోతే అదే గల్లీ సముద్రంలో అదే చేపలు పట్టుకొని తిని తినక ఉండి లేకుండా ఆ జీవితం అలా ముగిసిపోయేది కనీసం పేతుడు అనే పేరు కూడా ఇవాళ మనకు తెలిసేది కాదు ఆయన ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది ఈరోజు మనం కూడా దేవుని నమ్ముకొని బ్రతుకుదాం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత గొప్ప కార్యాలు చేయాలన్నటువంటి ఆశ మంచిది కానీ నాయకుడు అవ్వాలి అంటే పోటీ పట్టడం వల్ల వచ్చేది కాదు తగాదాడటం వల్ల వచ్చేది కాదు రికమెండేషన్ వల్ల వచ్చేది కూడా కాదు మరి ఏం చేయాలి అంటే అర్హతను సాధించాలి ఏం సాధించాలి అంటే ఎవరు గొప్ప వాళ్ళుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు పరిచయ చేయాలి పరిచర్ చేసేటువంటి వాళ్ళుగా ఉండాలి దాసులుగా ఉండటం మనం నేర్చుకోవాలి ఎప్పుడైతే అలాగ మనం నేర్చుకుంటామో అప్పుడు దేవుని చేతగా బాగా గొప్పగా వాడబడతాం లోకాన్ని ఎప్పుడు చూడదు లోకం కూర్చొని అందరితో చేయించుకుంటుంది కానీ క్రీస్తు ప్రభు ఆయన చేయించుకోవటానికి రాలేదు చేయటానికి వచ్చాడు కాబట్టి ఈరోజు మనం కూడా మనం పరిచయ చేయటం నేర్చుకోవాలి ఒక్కోసారి అంటూ ఉంటారు అదేంటండి మీరు చేయటం వీళ్ళు చేస్తారుగా వాళ్ళు చేస్తారుగా మేం చేస్తాం కానీ ఒకసారి మాకు కూడా ఎదురొచ్చి మా బ్యాగు లాగేసుకుంటారు ఇవ ఇవ్వమంటాం కూడా కాదు చేతిలోది లాగేసుకుంటారు మేము పట్టుకుంటామని వద్దు బాబు నేను పట్టుకుంటా నాకు చేతిలో ఉంది అంటే మీరు పట్టుకుంటే మేము ఎందుకు అంటున్నాడు ఒక ఆయన సరే కానీ ఇక అంటే వాళ్ళకి చేయాలని కోరిక ఉంటుంది చేస్తే మాకు ఆశీర్వాదం వస్తుంది కదా అని కోరిక ఉంటుంది మంచిదే అట్లా అని కొంతమంది ఏంటంటే ఇక ఎలాగూ ఇవ్వటానికి అలవాటు పడ్డారు కదా వాళ్ళు పట్టుకోకపోతే కూడా మరి బ్యాగ్ ఎవరు మోస్తారు అంటున్నాడు ఒకసారి ఒక ఆయన సేవకుడు సారీ సార్ మర్చిపోయానని పట్టుకుంటున్నాడు అంటే పాప ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు ముందు వెళ్ళిపోతుంటే ఈయన పిలిచి ఈ బ్యాగ్ ఎవరు అన్నాడు ఈయన బ్యాగ్ సారీ సార్ తీసుకెళ్తాను అది కాబట్టి మనం అట్లెప్పుడు కూడా చేయకూడదు మనము చేయటానికే మన ప్రభువు మనకు నేర్పించాడు పరిచయం చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి దేవుడు మనల్ని మన కుటుంబాలను గాక మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం